జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు నెల్లూరు నగరం ఏబీఎం కాంపౌండ్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోతురాజు టోనీబాబు ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్, పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం టోనీబాబు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట డిప్యూటీ సీఎం, మా లీడర్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు చిన్నారుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, పిల్లలు గొప్పగా చదువుకుని మంచిగా పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మి, రహమతుల్లా, జిలానిబాయ్, కాజామోహన్, శ్రావణ్, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నా పేరు టోనీ బాబు. నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు జనసేన పార్టీ అధినేత మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఐదో రోజు కార్యక్రమాన్ని ఈరోజు మేము నెల్లూరు నగరంలో ఏవిఎం ప్రైమరీ స్కూల్ నందు బాలబాలికలకు ఈరోజు వచ్చి వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ మేము వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళతో ఎంతో ఆనందంగా కలిగింది. చిన్నపిల్లలు దేవుడితో సమానం. ఆ పిల్లలు దేవుడు వాళ్ళని దీవించాలి. నిజంగా ఈరోజు సంతోషంగా ఉంది. వారితో పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను వచ్చి అడిగినప్పుడు, మేడం వెంటనే మాకు బుక్స్ కావాలి పిల్లలకి అని చెప్పిన వెంటనే మేము బుక్స్, పెన్సిల్స్ అన్నీ మేము ఈరోజు పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. మా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. మేము మొన్న రెండో రోజు కార్యక్రమంలో పెద్ద పిల్లలకి 10th, 9th, 8th పిల్లలకి నోట్బుక్స్, వాళ్ళకి అనేకం ఏమేం కావాలన్నీ ఇచ్చాం. ఈరోజు చిన్నపిల్లలకి, ప్రైమరీ స్కూల్ పిల్లలకి మేము కూడా బుక్స్, పెన్సిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మేము ఎందుకు చెప్తున్నామంటే, సామాజిక సేవా కార్యక్రమాలే కాకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన అనేక మంది ఉన్నారు. అనేక పోరాటాలు చేశాం, అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక బాధలు పడ్డాం. ఈరోజు అధికారం వచ్చిందని విర్రవీగటం లేదు. సమస్యలు ఎక్కడున్నా, ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళ పోయి మేము తోడుగా ఉంటున్నాం, మేము సపోర్ట్గా ఉంటున్నాం. ఈరోజు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఒక లీడర్గా జన్మదిన వేడుకలు ఆంధ్ర రాష్ట్ర మొత్తం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, బెంగళూరు కావచ్చు, మొత్తం ప్రతి చోట జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే పేరుతో ఈరోజు 2వ తేదీ వరకు అనేక చోట్ల మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలతో రేపు 2వ తేదీ మేము వచ్చి పిల్లల చేతికి మొక్కలు ఇవ్వడం జరుగుద్ది. ఈ స్కూల్ ప్రాంగణంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతాం. అంతేకాకుండా ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలకు ఒకటే మాట చెప్తా ఉన్నాం, మేము జనవాణి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బందులైనా రండి, మా ఇల్లు నెల్లూరు నగరంలోనే ఉంది, రండి, మీరు వచ్చి ఆ సమస్యలు నాకు చెప్పండి. నేను వెంటనే కింద స్థాయిలో సమస్యలు పరిష్కరించకపోతే డైరెక్ట్గా మా కేంద్ర ఆఫీస్ మంగళగిరి గుంటూరు ప్రాంతంలో ఉంది, అక్కడ తీసుకువెళ్ళి ఆ అర్జీలు అక్కడ ఇవ్వబడతాయి. ప్రతి ఒక్కరూ, నేను ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాను. ఎప్పుడు నేను జిల్లాలో 46 మండలాలు తిరిగిన వ్యక్తిగా చెప్తున్నాను, ఏ సమస్య ఉన్నా మీ వ్యక్తిగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భం తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ టీచర్స్కి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ జన్మదిన వేడుకలు మా లీడర్ జరుపుకుంటున్నాం కానీ మేము మా సినీ యాక్టర్ కాదు జరిగేది, ఒక లీడర్గా మేము జరుపుకుంటున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మేము అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారని ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, జై జనసేన, జై హింద్. స్వాగతం, సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ, 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ, గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ, కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.
స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు